నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సరం 2019 నవంబర్ నెల కన్యారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల కన్యారాశి ఫలితాలు. ఈ నవంబర్ నెలలో నవగ్రహాల్లోకి చాలా శుభగ్రహమైనటువంటి యొక్క వాడు గురువుగారు బృహస్పతి. ఆయన యొక్క సంచారం మారబోతోంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకి కలిసి వస్తాయి. ఆయన నవంబర్ 4వ తారీఖున వృశ్చిక రాశిలో నుంచి ధనురాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. కానీ ఆయన సంవత్సరానికి ఒక మాట ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు గురువుగారు. ఆ మారినప్పుడు మంచి శుభ పరిణామములు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్క నదికి పుష్కరములు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక రాశిలో ప్రవేశిస్తే ఒక నదికి పుష్కరములు వస్తాయి. కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణా పుష్కరములు, సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి పుష్కరములు, ఇట్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి. ఇప్పుడు పుష్కర నదికి పుష్కరములు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ధనుర్రాశిలోకి గురువుగారు ప్రవేశించినప్పుడు నవంబర్ 4వ తారీఖు నుంచి ప్రవేశించబోతూ ఉన్నారు గురువు. అయితే ఈ కన్యారాశి వారికి గురువు ఏ స్థానాధిపతి అవుతాడో చూసుకుని ఆయన ఈ ధనుర్రాశి యొక్క ప్రవేశించడంతోటి ఆ సంచారం కన్యారాశి వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాటి ఫలితం ఏమిటి, కన్యారాశి వారికి గురు సంచార ధనుర్రాశి గురు సంచార ఫలితములు ఎలా ఉంటాయి ఇది చెప్పు. ఎందుకంటే సంవత్సరం వరకు ఆ ఫలితాలు మనకి ఇప్పుడు కనపడతాయి కన్యారాశి వారికి. గురువుగారు ఎవరన్నమాట? ఈయనకి కన్యారాశికి 4వ తరం కన్యా తుల వృశ్చికం ధనుస్సు 4వ. అట్లాగే 4 తర్వాత ఇంకోటి ఏమిటి, కన్యారాశికి 7 స్థానం వాడు కూడా గురువుగారే. అంటే 4, 7 స్థానవరానికి అధిపతి అయినటువంటి గురువుగారు 4వ స్థానంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. 4 అంటే ఏంటి, వృత్తి జీవనం. కాబట్టి మన వృత్తి జీవనం స్థానంలో గురువుగారు ప్రవేశిస్తున్నారు కాబట్టి మన జీవనము వృత్తి చక్కగా బాగా ఉంటాయి నవంబర్ 4వ తారీఖు నుంచి. అంతకితం ఏదైనా వృత్తిలో బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, చాలా బాగా ఉంటాయి, మనకి ఆనందదాయకంగా ఉంటాయి. ఈ కన్యారాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క స్థానం. అట్లాగే 7వ స్థానం, మళ్ళీ కన్యారాశి వాళ్ళకి 7వ స్థానం ఏమైంది, అది కూడా గురువుగారిదే, అంటే మీనరాశి అయింది. మీనరాశికి అధిపతి గురువుగారు, ఆయన ధనుర్రాశిలో ఆయన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమ స్థానం కూడా బాగా ఉంటుంది. సప్తం అంటే భార్యస్థానం, అది కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. పైగా ఈ కన్యారాశిలో వారికి ధనురాశిలో గురువుగారు ఎలా సంచరిస్తూ ఉన్నాడు, గురువుగారు రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప విషయం. ఆయన రాశిలోకి ఆయన ప్రవేశించడం ఒకటి, తర్వాత రజితమూర్తిగా ప్రవేశించడం ఒకటి, అత్యంత యోగదాయకమైనటువంటిది శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాలని ఇవ్వబోతున్నాయి గురువు యొక్క సంచారం నవంబర్ 4 నుంచి కన్యారాశి వారికి ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇంతకాలం వరకు కూడా, అంటే కిందటి నెల కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి శని, ఇంతకాలం బట్టి శని అర్ధాష్టమ శని దోషంలో ఉన్నారు కన్యారాశి వారు. అయితే గురువు యొక్క ప్రభావం మిగతా గ్రహాల ప్రభావం మూలంగా అంతగా లేదని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు గురువుగారు ఏమిటి, ధన కుటుంబ తర్వాత వాక్కు విద్య గృహ మరి వాహన ఇవన్నీ కూడా ఆయనే అధిపతి. ఇవన్నీ కూడా కన్యారాశి వారికి కూడా కొద్ద గొప్ప ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ధనాదాయం బాగుంటుంది కన్యారాశి వారికి. అలాగే మంచి విద్యలో ఏదైనా కనుక నేర్చుకోవడానికి ప్రవేశిస్తే విద్య కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఏదైనా చిన్న అపార్ట్మెంట్లది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా గురువుగారు ఇచ్చేటువంటి యొక్క విశేషాలు కన్యారాశి వాళ్ళకి. ఇక శని సంచారం, ఎందుకంటే రజితమూర్తిగా కూడా ఉన్నాడు కాబట్టి. మరి ఇప్పుడు
ఈ శని సంచారం ఏ విధంగా ఉంది? శని సంచారం ఆయన కూడా ధనురాశిలోనే ఉన్నాడు, అంటే అర్ధాష్టమ శనిలో ఉన్నాడు. కన్యారాశి వాళ్ళు అర్ధాష్టమ శని దోషంలో ఉన్నారు. అయితే ఈ నెల 4వ తారీఖు నుంచి కూడా ధనురాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు ధనురాశిలో ప్రవేశించడం వలన అంతకితమే ఆ ధనురాశిలో సంచరించేటువంటి యొక్క శని యొక్క ప్రభావము తగ్గిపోతుంది. ఎందుకంటే గురువుగారు కదండి, ఆ రాశి అధిపతి గురువుగారు కదా, రాశ్యాధిపతి రాశిలోకి ప్రవేశించాడు. అంతకితం ఆ రాశిలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క శని గురులు ఇద్దరు కూడా మిత్రులు. శని గురువుగారికి గౌరవిస్తాడు. అందుకోసం ఏమవుతుంది, శని యొక్క ప్రభావం అర్ధాష్టమ శని దోషం కన్యారాశి వాళ్ళకి వర్తించదు. అది గురువు యొక్క అనుగ్రహం కన్యారాశి వాళ్ళకి. అది శని యొక్క ఇది. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? అంటే శని ఇప్పుడు మనకు పూర్తిగా కన్యారాశి వాళ్ళకి మేలు చేస్తాడు. రాహు సంచారం ఎట్లా ఉంది? రాహు 12 సంచరిస్తున్నాడు. అంటే ఏమిటి, మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే కన్యారాశి వాళ్ళకి మిథున రాశి 10వ రాశి, అంటే 10వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అది కూడా ఒక రకమైనటువంటి యొక్క రాజ్యస్థానం, అంటే వృత్తిస్థానం. అంటే రాజ్య అంటే మార్కెట్లో సంఘంలో మన యొక్క పలుకుబడి, మన జీవనం, వైవాహిక జీవనం ఇవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పేటువంటి యొక్క స్థానం 10వ స్థానం. ఆ 10వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది కన్యారాశి వాళ్ళకి. అయితే అక్కడ ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారు ఈ రాహుగ్రహం? అంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు. వెంటనే మీరు దాన్ని విశ్లేషణ చేయక్కర్లా, అర్థమైపోతుంది. అంటే రాహుగ్రహం సువర్ణమూర్తిగా 10 కన్యారాశి వారికి సంచారం జరుగుతోంది కాబట్టి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితములను ఇస్తాడు. ఇంకా వేరే చెప్పుకోకర్లా. కాబట్టి ఇప్పుడు మీకు కన్యారాశి వారికి గురువు బాగా ఉన్నాడు, శని బాగా, గురువు రజితమూర్తే స్వక్షేత్రానికి వచ్చాడు. అట్లాగే శని కూడా చాలా మేలు చేసేటువంటి గురువు యొక్క స్థానంలోనే ఉన్నాడు. అట్లాగే రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు, అత్యంత శుభదాయకంగా ఉన్నాడు. అడ్డంకులన్నీ కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి జయం చేకూరుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో మీకు అత్యంత అధికమైనటువంటి యొక్క ఫలితాలను పొందబోతూ ఉన్నారు కన్యారాశి వారు ఈ యొక్క నవంబర్ నెలలో. కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతు సంచారం 4 ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈయన ధనురాశిలోనే, అంటే ధనురాశిలో ఇప్పుడు ఎవరెవరు సంచరిస్తున్నారండి? గురువుగారు సంచరిస్తున్నాడు, శనిగ్రహం సంచరిస్తూ ఉన్నారు, తర్వాత కేతుగ్రహం కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. అయితే కేతుగ్రహం ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారు? కేతుగ్రహం సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. మీకు చెప్పేది ఏముంది? కాబట్టి 3 గ్రహాలు చాలా బాగా ఉన్నాయి కన్యారాశి వారికి. అర్ధాష్టమ స్థానం అది, అంటే అష్టమంలో సగం 4వ స్థానం. 4వ స్థానంలో ఉండేటువంటి ముగ్గురు కూడా చాలా చక్కటి పరిణామం ఇవ్వబోతున్నారు. వాళ్ళు చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, గురుడి యొక్క సంచారం కన్యారాశి వాళ్ళకి అత్యంత శుభప్రదం, యోగదాయకంగా ఉన్నది అని చెప్పవచ్చు. వ్యవహార జయం ఉంటుంది కేతు సంచారం మూలంగా, ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. కుజుడి యొక్క సంచారం తీసుకుందాం. కుజగ్రహ సంచారం, కుజగ్రహ సంచారం కన్యా తుల ఆ రాశుల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ కన్యా తుల రాశులు, ఈ కన్యా రాశి వారికి ఏమవుతాయి అంటే జన్మరాశిగా ఆ రాశిలోనూ ఉన్నాడు ఇప్పుడు కుజుడు. తర్వాత 2 మారుతాడు. ఇది శుభవ్యయం చేయిస్తాడు, సామాన్యమైన ఫలితాలు. అలాగే శుక్రగ్రహం, శుక్రగ్రహ సంచారం వృశ్చికం ధనుస్సులో జరుగుతుంది. వృశ్చికం ధనుస్సు కన్యారాశి వాళ్ళకి ఏమవుతుంది? కన్యా తుల వృశ్చికం ధనుసు అంటే 3, 4 అవుతాయి. 3, 4 స్థానాలు. 3, 4 స్థానాలు అంటే సౌఖ్యంగా ఉంటుంది, సుఖాన్ని ఇస్తుంది, అత్యంత శుభప్రదంగా ఉంది శుక్రగ్రహ సంచారం కన్యారాశి వాళ్ళకి. మంచి ఫలితాలు పొందబోతున్నారు శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా. బుధుడి యొక్క సంచారం, శుక్రుడు అంటే భార్యస్థానం కింద లెక్క తీసుకోవాలి మనం, అంటే దంపతుల యొక్క దాంపత్య జీవనం చాలా బాగా ఉంటుంది. ఇంత గతమో బాగానే ఉంది,
ఇప్పుడు ఇంకా బాగా ఉంటుంది. తర్వాత బుధ సంచారం. బుధ సంచారం తులారాశిలో జరుగుతుంది. తులారాశిలో రెండింటి సంచారం, తులా అంటే రెండే కదండి, కన్యారాశి వాడికి సంచారం తులా అంటే రెండు, రెండింటి సంచారం చాలా లాభదాయకం. అంటే ఇప్పుడు మీకు బుధ సంచారం కూడా చాలా బాగా ఉంది. ఎన్ని గ్రహ సంచారాలు బాగా ఉన్నాయో కన్యారాశి వాళ్ళకి. ఇందాక రవి సంచారం మనం చెప్పుకోవాలి. రవి సంచారం, రవి తులా వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి అంటే రెండు మూడు రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. 15వ తారీఖు తర్వాత నుంచి రవి యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తూ యోగదాయకంగా ఉంది రవి సంచారం కన్యారాశి వాళ్ళకి. రవి గురు శని ఈ రాశుల యొక్క సంచారం మూలంగా ఉద్యోగరీత్యా ఉద్యోగస్తులందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. భార్యాభర్తలు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ దీని మూలంగా ఉండాల్సి రావచ్చు కొద్దిగా. ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. ఇప్పుడు అది ఉద్యోగులకి. విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి మార్కులతో ప్యాస్ అవుతారు. అలాగే కళాకారులకి, స్త్రీలకి కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకి గురువు యొక్క అనుగ్రహం చాలా బాగుంది. చాలా గ్రహాల అనుగ్రహం బాగుంది కాబట్టి వ్యాపారం బాగా లాభాలతో సాగుతుంది. అట్లాగే వ్యవసాయం కూడా దిగుబడి బాగుంటుంది. తర్వాత నవంబర్ నెలలో అత్యంత అనుకూల గ్రహ సంచారం వలన అన్ని రంగముల వారికి అన్ని విధములుగా యోగదాయకముగా ఉంటుంది అని చెప్పారు. ఆరోగ్యం కుదరబడుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటారు. కాబట్టి శాంతగుణంతో సంయమనంతో ముందుకు సాగిపోవాలి, సాగిపోతారు. మీ బాటకు కూడా మంచి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, గౌరవాలు పెరుగుతాయి. యోగదాయకమైనటువంటి మాసం నవంబర్ మాసం కన్యారాశి వాళ్ళకి. ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం. ఒక్కొక్క మాసం మాసాధిపతులు ఉత్తర నక్షత్రం. కన్యారాశిలో ఉండేటువంటిది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి, హస్తం ఉంటుంది, చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది అని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఉత్తర నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయండి? తలసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి, శుభకార్య ప్రసంగములు ఉంటాయి, మంచి చక్కటికి వేళటికి భోజనం చేయడం జరుగుతుంది, మంచి ఉత్తరాలు వస్తాయి, వ్యాపార లాభాలు ఉంటాయి, ఉద్యోగ వ్యవహార లాభాలు ఉంటాయి, మంచి గౌరవాలు లభిస్తాయి. ఇవి చంద్రుడు ఇచ్చేటువంటి యొక్క మాసాది ఫలితములు. ఆ ఫలితాలు ఉత్తర నక్షత్రం వారికి రాబోతూ ఉన్నాయి. సూర్యుని యొక్క అష్టోత్తరం చదువుకోండి, లేదా సూర్య యొక్క నమస్కారం చేసుకోండి. ఓం సూర్యాయ నమః అని ఒక 21 సార్లు నమస్కారం చేయండి సూర్యుడికి ఎదురుకుండా, ఉదయించేటువంటి సూర్యుడికి ఎదురుకుండా. అలాగే హస్తానక్షత్రం వారు. హస్తానక్షత్రానికి శని అధిపతి, శని మాసాధిపతి. శని మాసాధిపతి అయితే ప్రతి కార్యక్రమం కూడా కొద్దిగా ఆటంకాలతో జరుగుతూ ఉంటాయి. ఈ వాటిని మనం అధిగమించి వెళ్ళాలి. ఈ హస్తానక్షత్రం వాళ్ళు మిగిలిన యొక్క గ్రహ సంచారం అంతా కూడా చాలా బాగుంది కాబట్టి మాసాధిపత్యం వహించినటువంటి యొక్క శని సంచారం కూడా అనుకూలంగానే వస్తుంది. వాళ్ళకి శని స్తోత్రం చదువుకోండి. నీలాంధన సమాభాసం ద్రవిపుత్రం యమాగ్రజం ఛాయావార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం. ఓ 21 సార్లు చదువుకోండి చక్కగా. శనిగ్రహ సంచారం మాసాధిపత్యం మీకు అనుకూలంగా ఉంటుంది. చిత్త 1, 2 పాదాలు దీంట్లో ఉంటాయి. చిత్త నక్షత్ర మాసాధిపతి ఎవరే అంటే శుక్రుడు. శుక్రుడు యొక్క ఫలితాలు ఏంటంటే గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి, చక్కగా ధనధాన్య వృద్ధి, భూగృహలాభములు, పరీక్షలలో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క ఫలితాలు, మాసాధిపత్య ఫలితాలు. అవి చిత్త నక్షత్రం వారికి లభిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 33 శ్లోకాలు ఉంటాయి. చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళండి, అవి ఓపెన్ చేసి చూసుకొని చక్కగా అక్కడ చదువుతూ ఉంటారు మహనీయులు. మీరు కూడా అనుకోండి, దాన్ని బాగా ఉంటుంది. విడిగా పుస్తకాలు కూడా ఉన్నాయి, అవి చదువుకోవచ్చు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 తేదీలు ఆది బుధ గురు శనివారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఈ నవగ్రహములు కూడా ఏకాదశ అంటే లాభస్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో
ఆ ఫలితాలు వీరికి కలగాలి అని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.